దత్తు గారు ప్లీజ్. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎన్నో ఫంక్షన్కి వెళ్ళాను కానీ నా జీవితంలో మర్చిపోలేని గొప్ప ఫంక్షన్ ఇది. 49 సంవత్సరాల క్రితం సినిమా తీద్దామని విజయవాడ నుంచి బయలుదేరితే మా డిస్ట్రిబ్యూటర్ నవయగా ఫిలిమ్స్ వాళ్ళు పిలిచి నాకు ఒక మాట చెప్పారు. మద్రాసు వెళ్తే నీకు ఒక మంచి మిత్రుడు పరిచయం అవుతాడు, రామలింగయ్య గారు అబ్బాయి, అల్లు అరవింద్. అంతటి తెలివితేటలు మేము ఎక్కడా చూడలేదు, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకో, నీకు అంత సక్సెస్ఫుల్గానే ఉంటావు అని చెప్పారు. సరే వచ్చాను. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు బంధుత్వం వల్ల ఆయన అరవింద్ గారు ఇలా కలిసాం. చాలా సంవత్సరాలు ఫ్రెండ్షిప్ తర్వాత పెళ్లి సందడి తీసాం. 1,20,00,000 కాస్ట్రా ప్రొడక్షన్స్తో రిలీజ్ చేస్తే ఆ సినిమా 14 కోట్లు పే చేసింది. అందరూ మేమే డిస్ట్రిబ్యూటర్లో మేమే పంచుకున్నాం. అంత పంచుకున్న రోజున మేము ఎగరలేదు. అరవింద్ గారు నేను కలిసి హిందీ సినిమా తీసాం, కరగటా మెయిల్ అని. దానికన్నా ఎక్కువ పోయింది మా ఇద్దరికి. అయినా కూడా మేమేం కుంగిపోలేదు, ఇంకో రౌండ్ ఎక్కువ తాగి ఆనందంగా ఇంటికి వెళ్ళాం. తీశారు, అది కరెక్టే తీశారు. కానీ స్వప్న సినిమా మీద కానీ, సిరి మీడియా మీద కానీ, రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ మీద కానీ మేము ముగ్గురం ఎన్నో గొప్ప సినిమాలు తీసాం. నాకు నా సినిమాల కంటే ఆ సినిమాలు ఇంకా చూస్తేనే గర్వంగా ఉంటుంది. థ్యాంక్ యూ.